హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు బుల్లితెర యూట్యూబ్ ఛానల్. సో నా యొక్క వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా పేరు గోపి. నేను బుల్లితెర యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి అరౌండ్ 4-5 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. సో నేను ఒక చిన్న కాన్సెప్ట్ తోటి బుల్లితెర యూట్యూబ్ ఛానల్ని నేను ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో నేను ఎక్స్పెక్ట్ చేసిన 20 సబ్స్క్రైబర్స్ ఒక 100 వరకు వస్తారనుకున్నా. సో దాంట్లో నేను చూడకుండానే 500 సబ్స్క్రైబర్స్ అనేటువంటిది కూడా నేను రీసెంట్గా రీచ్ అయ్యాను. సో ఈ 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే వరకు కూడా నేను లైవ్గా ఒక ప్రోగ్రామ్ అనేది చేయను అనుకున్నాను. బట్ సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే అతి తొందరలోనే 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాను నేను. సో దాని అంతటికీ కారణం మీరు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఏంటంటే నేను ఈ బుల్లితెర యూట్యూబ్ ఛానల్లో టెక్నాలజీకి సంబంధించిన విషయాలు కానీ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ కిచెన్కి సంబంధించి డిఫరెంట్ ఛానల్స్గా నేను విభజించి దీంట్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ప్రతి ఒక్క ఏదైనా టాపిక్ ఉంటే దానిపైన స్పెషల్గా నేను ఒక చిన్న చిన్న వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. సో మీకు ఇంకా ఏదైనా అవసరం ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉంటే సో దాంట్లో నాకు కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేసినట్టయితే సో నేను దానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం అంటే సంతోషమే, బట్ దాంట్లో ఉండే కష్టాలు ఏంటి అనేటువంటివి నేను ప్రత్యక్షంగా అనుభవించాను ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లీస్ట్ నేను చిన్న ఒక మొబైల్తోని వివో మొబైల్తోటి చిన్నగా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ కూడా ఒక చిన్న బోయమ్ M1 అనే ఒక చిన్న మైక్ తీసుకోవడం జరిగింది. సో ఇలా యూట్యూబ్కి అవసరమైనటువంటి ఈక్విప్మెంట్స్ కూడా నేను ప్రజెంట్ తీసుకోలేదు. సో ఒక చిన్నగా ఒక చిన్న చిన్న వీడియోస్ని అప్లోడ్ చేస్తూ సో ప్రస్తుతానికి 567 వరకు నేను సబ్స్క్రైబర్స్ని ఇప్పటి వరకు పొందడం జరిగింది. సో ఇది నాకు చాలా ఆనందించదగ్గ విషయం. సో ఇక త్వరలోనే నేను నాకు సంబంధించినటువంటి టార్గెట్ని నేను రీచ్ అవుతానని అనుకుంటున్నాను. దానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తుంటాను. సో అలాగే నా తరపున మీరు కూడా నాకు ప్రయత్నిస్తారని, నా యొక్క విజయంలో మీరు పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయకూడదు, ఎలాంటి వీడియో చేయడానికి ఎంత కష్టంగా ఉంటుంది, ఎడిట్ చేయడం ఎంత కష్టం అనేటువంటిది సో నేను అనుభవించాను. సో నాకు దాని యొక్క బాధ్యత దీన్ని నమ్ముకుని ఇదే లైఫ్గా భావిస్తాను అంటే మాత్రం సో ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మన లైఫ్ అనేది. సో కాబట్టి జస్ట్ ఎంటర్టైన్మెంట్గా మాత్రమే ఒక యూట్యూబ్ ఛానల్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక ముందు కూడా నేను ప్రతి లైవ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత లైవ్గా నేను మీకు ఏదైనా విషయాలుంటే నేను డైరెక్ట్గానే మీకు వీడియోస్ చేయడం జరుగుతుంది. సో నా యొక్క ఛానల్ని ఇలాగే ఆదరించండి, ఆహ్వానించండి, అలాగే మీ బంధుమిత్రులకు కానివ్వండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ రేట్ని పెంచే విధంగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీకు కావాల్సిన టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ని నాకు పోస్ట్ చేసినట్టయితే సో నేను దానికి సంబంధించినటువంటి వీడియోస్ నేను పోస్ట్ చేస్తుంటాను. సో ఇప్పటివరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్లో ఎక్కువగా ఆన్లైన్కి సంబంధించినవి కానివ్వండి, టెక్నాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ ఎక్కువగా పోస్ట్ చేశాను. సో నాకు ఎక్కువగా వ్యూస్ ఇచ్చినటువంటి వీడియో ఉపాధి హామీకి సంబంధించినటువంటి GNREGS తెలంగాణకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ దానివల్లే వచ్చారు. సో అదేవిధంగా ఎక్కువ వ్యూస్ కూడా నాకు దాంట్లో భాగంగానే జరగడం జరిగింది. సో అలాంటి ఒక వీడియో నాకు ఇంకా పాపులర్ కావాలని నేను శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి కాబట్టి సో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం లైవ్గా మీకు ఒకసారి కనబడదామని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ యొక్క బంధుమిత్రులకు నా యొక్క ఛానల్ లింక్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా నెక్స్ట్ టైంలో మీకు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఎవ్రీబడి అండ్ ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.